బలరామ్ కృష్ణ గారు, గత ప్రభుత్వ హయాంలో చాలా నిర్వీర్యం అధ్వానంగా మారే అధ్యక్ష, ముఖ్యంగా చూస్తే ఈ యొక్క పిహెచ్సిల్లో సిబ్బంది లేరు, అదేవిధంగా అక్కడ మందులు కొత్త, ల్యాబ్ టెక్నీషియన్ లేరు, ల్యాబ్లు సక్రమంగా పనిచేయట్లేదు, తాగడానికి నీళ్లు లేవు, కనీసం మరుగుదొడ్ల సదుపాయాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా చూస్తే కుక్క కాట్లు, పాము కాట్లు ఇలాంటి వాటికి కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేకుండా అయిపోయింది అధ్యక్ష. కనీసం నర్సులు కూడా ఉండట్లేదు. గతంలో అయితే డెలివరీలు కూడా పిహెచ్సిలో చేసేవారు అధ్యక్ష, కానీ ఇప్పుడు కనీస వైద్యం కూడా అందుబాటులో లేకుండా అయిపోతుంది. అదేవిధంగా చూస్తే అక్కడి నుంచి ఏ పేషెంట్ వచ్చినా పిహెచ్సికి జిల్లా హాస్పిటల్ పంపించడం మాత్రం జరుగుతుంది. ఆ జిల్లా హాస్పిటల్ గానీ వెళ్తే మా యొక్క రాజమండ్రి జిల్లా హాస్పిటల్లో ఇక్కడ కార్డియాలజీ డాక్టర్ లేరు, న్యూరాలజీ డాక్టర్ లేరు, ఆంకాలజీ డాక్టర్ లేరు, నెఫ్రాలజీ డాక్టర్ లేరు, పల్మనాలజిస్ట్ లేరు. అసలు డాక్టర్ లేకుండా అక్కడ వైద్యం ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కాక వచ్చిన ప్రతి పేషెంట్ ని కూడా కాకినాడ హాస్పిటల్ పంపిస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా చూస్తే ఎంఆర్ఐ స్కాన్ ఉంది, సిటీ స్కాన్ మిషన్లు ఉన్నాయి, కానీ సిబ్బంది లేరు, చేసేవాళ్ళు లేక అవి నిరుపయోగంగా ఉంది. ఏది ఏ టెస్ట్ చేయాలన్నా బయటికి పంపించడం తప్ప హాస్పిటల్లో ఏ టెస్టులు జరగట్లేదు. జనరేటర్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అధ్యక్ష. అక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే మా నియోజకవర్గంలో, రాజనగరం నియోజకవర్గంలో చూస్తే పిహెచ్సిలన్నీ శిథిల వ్యవస్థలో వెళ్ళిపోయినాయి అధ్యక్ష. అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు. గతంలో అంబులెన్స్ సౌకర్యం సరిగా లేదని చెప్పి మేమే ప్రత్యేకంగా 4 అంబులెన్స్లు తయారు చేసి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రారంభించి ప్రజలకు సేవలు అందించాం అధ్యక్ష. ఇప్పుడు కూడా అది ఉచితంగా నడుస్తుంది. అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు. ఈ మధ్య మాకు మా నియోజకవర్గం రాజనగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో డయేరియా వస్తే కూడా అక్కడ వైద్య సదుపాయాలు లేక ప్రైవేట్ హాస్పిటల్ తరలించాము. సకాలంలో వైద్యం అందక ఇద్దరు మనుషులు కూడా చనిపోవడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వీర్యం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే గత చంద్రబాబు నాయుడు గారు 2014-19 మన ముఖ్యమంత్రి వర్యులు అప్పట్లో గ్రామాల్లో 104 పెట్టి మంచి వైద్యం అనేది అందించేవారు. దాని ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించేవారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అక్కడ ఏ విధమైనటువంటి ఈ 104 అనేది సక్రమంగా అమలు చేయక అక్కడ పేద ప్రజలకి సక్రమంగా వైద్యం అందక గ్రామాల్లో వైద్యాన్ని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. అక్కడ ఈ 104 లో గతంలో చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యుల హయాంలో అయితే ఒక డాక్టర్ వచ్చేవారు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేవారు, ఒక ఫార్మసిస్ట్ వచ్చేవారు, అక్కడే టెస్టులు చేసి రోగ నిర్ధారణ చేసి వైద్యం అందించేవారు. కానీ ఇప్పుడు అది పరిస్థితి లేదు. లేకపోవడం వల్ల పేద ప్రజలకు అవగాహన లేక ఈ షుగర్ వ్యాధులు పెరిగిపోయి వాళ్ళ సకాలంలో వైద్యం చేయించుకోలేక అవయవాలు కాళ్ళు అవి కూడా తీసేస్తున్నారు. అదేవిధంగా చూస్తే క్యాన్సర్ పేషెంట్లు కూడా భయంకరంగా పెరిగిపోయినాయి. వాళ్ళకి అవగాహన ఈ స్క్రీనింగ్ టెస్టులు కూడా చేయకపోవడం వల్ల పేషెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుని అప్పుడు వైద్యం అందక చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిపై మనం ఖచ్చితంగా మెడికల్ వ్యవస్థని కొంచెం హెల్త్ అనే విషయంలో కేర్ తీసుకోవాలని, ఎలాంటి కేర్లు తీసుకుంటున్నారని మంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా చూస్తే మా రాజనగరం నియోజకవర్గంలో అయితే వైద్యం అనేది ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి పరిస్థితులు లేవు. పిహెచ్సిల్ని కనీసం సదుపాయాలు కల్పించాలి. ముఖ్యంగా మేము కోరుకుంటున్నది ఏంటంటే ఆ పిహెచ్సిలు ఏదైతే పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో సిహెచ్సిగా మార్చాలని చెప్పేసి కోరుతున్నాము. ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అయితే సిహెచ్సి శాంక్షన్ అయినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అమల్లోకి ఎందుకు తీసుకురాలేదనే దాని గురించి విచారిస్తే కొంతమంది చెప్పేది ప్రైవేట్ హాస్పిటల్కి గత హయాంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్వీర్యం వల్ల మాత్రమే ఇది జరిగిందని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ స్వలాభం కోసం ప్రభుత్వ హాస్పిటల్ని నిర్వీర్యం చేస్తున్నాడనే విషయం కూడా ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. వీటిపై విచారణ జరిపించి ప్రజలకు న్యాయం చేసి పేదలకి సక్రమంగా వైద్యం అందే విధంగా చేయాలని చెప్పేసి తమ ద్వారా మంత్రివారిని కోరుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.